హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్. నేను మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్ నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇది ఎపిసోడ్ నెంబర్ ఎయిట్. అంటే మీకు థాట్ రావచ్చు, మన అసలు ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ అన్నా కూడా మీకు థాట్ రాకుండా కూడా నేను చెప్తా. మన వరంగల్లో యూనిక్ మోడల్స్ ఎక్కడ తయారు చేస్తారంటే, మన సాయి గణేష్ గణేష్ కళాకార్ మన ఓం ప్రకాష్ అన్న దగ్గర అయితే తయారు చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకు ఏంటంటే అన్న మొత్తం యూనిక్ మోడల్స్ ఇస్తాడు మన గణపతి పప్పలు. ఈ ఇయర్ ఏమేం యూనిక్ మోడల్స్ ఉన్నాయి గణపతి పప్పలు, ఏమేం మోడల్స్లో ఉన్నాయి ఏంటిదని మాత్రం మీకు టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. అండ్ అలానే అన్న దగ్గర వచ్చేసి ఇప్పుడు మన ముంబై మోడల్ గణపతి పప్పలు కూడా చేయడం జరుగుతుంది. ఆ ముంబై మోడల్ గణపతి పప్పలు ఎవరికన్నా కావాలనుకున్నామంటే మాత్రం ఓం ప్రకాష్ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు తప్పకుండా మాత్రం కాల్ చేయండి అన్నకు. కాల్ చేసి మాత్రం బుక్ చేసేసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ విగ్రహాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు ఏమేమి మోడల్ గణపతి పప్పలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం మీకు చూపిస్తా. అలానే నా వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే కూడా దాంట్లో ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం ఇక మన యూనిక్ మోడల్స్ గణపతి పప్పలు. మా ఛానల్ నేను సంతోష్. మేము చూసిన సంతోష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా వచ్చేసి మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే, మన సాయి గణేష్ గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ మన ఓం ప్రకాష్ అన్న వాళ్ళ గణపతి షెడ్ ఉన్నాం. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ ఎయిట్. అన్న వాళ్ళ షెడ్కి రావాలనుకుంటే మాత్రం వరంగల్ కాశీబుగా ఉంది కదా, కాశీబుగా సర్కిల్ నుంచి స్ట్రేట్గా వస్తుంటే మన శివాలయం ఉంటుంది. శివాలయం క్వైట్ ఆపోజిట్ గల్లీ ఉంటుంది, ఆ గల్లీలోకి వెళ్ళి వస్తుంటే మాత్రం అన్న వాళ్ళ ఇక్కడ గణపతి పప్పల షెడ్లు అయితే ఉంటాయి. ఇక్కడ భారీ గణపతి పప్పలు కూడా బయట కనబడతాయి. అండ్ అలానే ఈ రూట్కి వెళ్తే మాత్రం మన మైసమ్మ టెంపుల్ వస్తుంది. చూసుకుందాం ఇక అన్న దగ్గర వచ్చేసిందంటే, మెయిన్లీ మన చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు మన యూనిక్ మోడల్ గణపతి పప్పల కోసం. ఈ అన్న ఎప్పుడైనా మనకు యూనిక్ మోడల్స్ గణపతి పప్పలు అయితే ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాడు. ఇక చూసుకొచ్చి ఇక్కడ అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మీకు తప్పకుండా ఒక గణపతి పప్పలు అయితే మాత్రం మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం అయితే బయట గణపతి పప్పలు అయితే చూసుకుందాం, ఏమేమి మోడల్ గణపతి పప్పలు ఉన్నాయి ఏంటిది అని మాత్రము. ఇక్కడ చూసుకొచ్చి ఇంకా డైరెక్ట్లో మొత్తం స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తము ఇక ఏమేమి గణపతి పప్పలు ఉన్నాయి ఏంటని మాత్రం చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక గణపతి పప్పని చూసుకుందాం మనము. ఇక్కడ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు మన వెంకటేశ్వర స్వామివారి నామాలు అయితే ఉండడం జరిగింది గణపతి పప్పకు. ఇక చూసుకోవచ్చు మనకు ఒక చేతిలో వచ్చేసి శంఖం, ఒక చేతిలో వచ్చేసి చక్రం అయితే రావడం జరిగింది. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు ఒక 10 ఫీట్స్. అండ్ అలానే ఈ గణపతి పప్పకి ఏంటంటే మధ్య కిరీటానికి వచ్చేసి పైన కృష్ణ భగవాన్ అయితే ఫ్లూట్ వాయించుకుంటూ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు సేమ్ వచ్చేసి ఇక్కడ మొత్తం సేమ్ గణపతి పప్పలు అయితే ఉండడం జరిగింది కదా. కిరీటం కూడా చూసుకున్నట్టయితే మనకు వెంకటేశ్వర స్వామివారి కిరీటం ఉంటుంది కదా, మీకు కొంచెం చూపిస్తా చూడండి చాలా క్లియర్గా. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప చూసుకుందాం మనము. ఇంకో గణపతి పప్ప చూసుకుంటే మనకు వచ్చేసి మనకు శ్రేష్ నాగ్ మొత్తం నాగంపాంబం మీద గణపతి పప్ప మాత్రం కూర్చొని ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా, మనకు 5 తలకాయల పాము అయితే మొత్తం ఉండడం జరిగింది మనకు గణపతి పప్పకు. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి ఒక 11 ఫీట్స్ వరకు ఉంటుంది గణపతి పప్ప. మీకు ముంబై మోడల్ గణపతి పప్ప కూడా ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ రీసెంట్గా అన్న వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ముంబై మోడల్ గణపతి పప్ప కూడా చాలా ఫాస్ట్గా అయితే మాత్రము మనకు బుకింగ్ కావడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మాత్రం అన్న కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి ఫటాఫట ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది ముంబై మోడల్ గణపతి పప్ప చేయాలంటే. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మన ముంబై మోడల్ గణపతి పప్పలు అయితే ఇక చూడండి, బాడీస్ కూడా మొత్తం రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే మీకు చాలా అవైలబుల్లో ఉన్నాయి గణపతి పప్పలు ముంబై మోడల్లో. మీకు ఏ డిజైన్లో అంటే ఆ డిజైన్లో మాత్రం చూసిస్తాడు అన్న. చూసుకుందాం ఈ లైన్లో మాత్రం మొత్తం ఈ గణపతి పప్ప అయితే ఇవి ప్రజెంట్గా. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప అయితే చూద్దాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే నా వీడియో కొంచెం లెంత్ అయితే కానీ మాత్రం తప్పకుండా మాత్రం మీ అందరికీ ఉపయోగపడుతుందని అయితే నేను చూపిస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఒక గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఒక 7 ఫీట్స్ గణపతి పప్ప ఓన్లీ పగడి పెట్టుకుని ఉండడం జరిగింది గణపతి పప్ప. చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ అన్ని గణపతి పప్పలు అయితే మాత్రం సేమ్ మోడల్స్లో ఉండడం జరిగింది. ఇక మన కలరింగ్ వర్క్ అయినప్పుడు మాత్రం ఇక అన్న కలరింగ్ వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మాత్రం ప్రతి ఒక్కరికి అయితే తెలుసు ఆల్మోస్ట్ ఆల్. ఇక బడా గణపతి పప్పలు కూడా చూద్దాం మనం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వరంగల్లో వచ్చేసి బడా గణపతి పప్పలు. అండ్ అలానే యూనిక్ మోడల్ గణపతి పప్పలు ఎక్కడ ఉంటాయంటే మాత్రం మన ఓం ప్రకాష్ అన్న షెడ్ అని అనుకుంటాం, సాయి గణేష్ గణేష్ కళాకార్ అని అంటాం. చూసుకోవచ్చు మన ఇక్కడ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు బడా గణపతి పప్ప అయితే చూస్తున్నాం కదా. ఈ గణపతి పప్ప వచ్చేసి మేబీ ఒక 14-15 ఫీట్స్ ఉంటాయి కావచ్చు నాకు తెలిసి అయితే. చూడండి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది, అసలు ఎందుకంటే చాలా నిండుగా ఉన్నాయి గణపతి పప్ప కూడా. మన కిరీటం సైజ్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ పైన కిరీటం అని కాదు ఇంకా కింద ఇంకా పైన జాయింటింగ్ కూడా అవుతుంది అంట ఇంకా కిరీటము.
మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నా గణపతి పప్పని. అండ్ అలానే మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వద్దు మాకు అనుకున్నా కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నది ఈ గణపతి పప్ప సైజ్ చూసుకోవచ్చు. మనకు వితౌట్ బ్యాక్గ్రౌండ్ గణపతి పప్ప చాలా చిన్నగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అనేది. ఇక మీకు అక్కడ ఏంటంటే కొంచెం వెలుతురు అనేది మనకు ఎదురు వస్తుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి చాలా క్లియర్గా చూపిస్తాను మీకు. చూడండి, చూసింది కదా మీరు గణపతి పప్ప ఫేస్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే చాలా బాగున్నది గణపతి పప్ప. ఆఫ్టర్ కలరింగ్ మాత్రం మీరు చూసుకోవచ్చు. మన కండువ కూడా చూసుకున్నట్టయితే మనకు ఓం అనేది రావడం జరిగింది మొత్తం కండువ మీద. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం సెట్టింగ్ పొజిషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అండ్ మనకు ఇక్కడ మూసి కూడా వచ్చేసి మన కింద ఇక్కడ లైన్లో మాత్రం సేమ్ గణపతి పప్పలు అయితే ఉండడం జరిగింది. చూడండి అసలు తొండం కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది అసలు. అండ్ అలానే ఇక మనం ఎక్కువ వెయిట్ ఎక్కువ మీకు నేను వెయిట్ చెప్పిస్తున్నాను నేను అనుకుంటున్నా. ఇక యూనిక్ మోడల్ గణపతి పప్పలకి దగ్గరికి అయితే వెళ్దాం. కొంచెంగా అడ్జస్ట్ అయితే కానీ ఎందుకంటే ఇక్కడ మనకు ప్లేస్ అనేది చాలా తక్కువ ఉన్నది. మీకు ఏంటంటే చాలా క్లియర్గా చూపిస్తున్నా గణపతి పప్పలు మన ఎక్కువ గణపతి పప్ప మన యూనిక్ మోడల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్ప మాత్రం మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు మూసికుడు కింద చూసింది కదా మనకు మహారాజా స్టైల్లో గణపతి పప్ప కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఇక మీకు యూనిక్ మోడల్స్లో చూపిస్తా చూడండి. ఇంకా ఇక మనకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మొత్తము లయన్ ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. చూడండి మొత్తం లయన్ ఫేసెస్. అండ్ అలానే ఈ గణపతి పప్పకి ఏంటంటే మనకు లెఫ్ట్ సైడ్న హంస అయితే ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా. అండ్ అలానే మొత్తం టోటల్గా ఎన్ని గణపతి పప్పలు మొత్తం ఎన్ని యూనిక్ మోడల్స్లో ఉన్నాయి ఏంటిది అని మాత్రం నేను మీకు చూపిస్తా. చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో గణపతి పప్ప చూసుకుందాం మనము. ఇంకో గణపతి పప్ప కూడా సేమ్ గణపతి పప్ప కాకపోతే ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని మన అన్నవాళ్ళు అయితే మాత్రం ఇట్లా యూనిక్ మోడల్ అయితే చేయడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ మనకు హార్సెస్ అయితే ఉన్నాయి ప్రజెంట్గా. చూడండి ఇటు మొత్తం ఫైర్. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే మనకైతే ప్లేన్గా అయితే ఒకటి విడిచిపెట్టే జరిగింది. దాంట్లో ఇంకా మీకు ఏమన్నా అంటే మీకు యూత్కు సంబంధించింది ఏమైనా ఫొటోస్ ఇట్లా పెట్టుకోవాలన్నా చేయాలన్నా కూడా దానికోసం అయితే పెట్టడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ తొండం వర్క్ అనేది ఇంకా తొండం అనేది ఇంకా మొత్తం ఫిక్స్ చేయలేదు. ఇంకా ఇటు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం రెండు హార్సెస్ మన గుర్రాలు అయితే ఉండడం జరిగింది. చూడండి ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణపతి పప్ప మనకు మొత్తం ఇట్లా ఆర్చ్ డిజైన్లు అయితే ఇవ్వడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా ఉన్నది కదా గణపతి పప్పలు మాత్రం. మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు అన్న కలరింగ్ కూడా ఆ విధంగా ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది అలా ఉంటుంది అని. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప మాత్రం అసలు చాలా గణపతి పప్ప బ్యాక్గ్రౌండ్ అంటే మనకు గణపతి పప్ప ఒకటే కాదు మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా నిండుగుండాలనుకుంటాం మనము. చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకు వచ్చేసి మొత్తం ఏనుగు ఫేసెస్ నాలుగు ఏనుగు ఫేజులు అయితే పెట్టడం జరిగింది. అండ్ అలానే మధ్యలో లయన్ ఫేస్ పెట్టింది. చూడండి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. అండ్ అలానే మీకు కావాలంటే నేను కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తా ఈ గణపతి పప్పను. ఇది చూడండి కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నా కదా. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి వెళ్దాం. చూద్దాం ఇంకో గణపతి పప్పకు ఏ మోడల్ అంటే ఎలాంటి పెట్టిన ఏందని మాత్రం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో మాత్రం మొత్తం త్రిశూలాలు అండ్ మహాదేవునికి అయితే మధ్యలో పెట్టడం జరిగింది. చూడండి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గణపతి పప్పకు అక్కడ ముంగడ గణపతి పప్ప అంటే మొత్తం కొంచెం డిఫరెంట్గా మొత్తం యూనిక్ మోడల్ చూసింది కదా మొత్తం గణపతి పప్పలు మాత్రం. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప సేమ్ సిట్టింగ్ పొజిషన్. కాకపోతే ఏంటంటే మనకు కృష్ణుడు అండ్ రాధ మాత్రం ఇక్కడ గణపతి పప్పకు మాత్రం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుందాం ఇంకో యూనిక్ మోడల్ గణపతి పప్ప. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ గణపతి పప్పకు బ్యాక్గ్రౌండ్ ఏమేమి ఉన్నాయి ఏంటిది అని మాత్రం మీకు చాలా క్లియర్గా చూపిస్తాను నేను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణపతి పప్ప చూసుకున్నట్టయితే మహారాజా మోడల్లో స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు బ్యాక్గ్రౌండ్లో మొత్తం మనకు పాములు తలకాయ ప్లస్ ఇంకోటి ఏంటంటే మధ్యలో లయన్ ఫేస్ అయితే ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా మొత్తం బ్యాక్గ్రౌండ్లో మాత్రం మహాదేవుని పైన నాగం పాములు అయితే ఉండడం జరిగింది. చూడండి మీకు చాలా క్లియర్గా అయితే నేను చూపిస్తున్నాను. చూడండి
ఇక్కడ ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ రూపంలో వాళ్ళ బిల్ నెంబర్ అయితే పెట్టండి. ఆల్మోస్ట్ ఆల్ నేను వాళ్ళ కమిటీ పేరు కూడా చెప్తాను, వాళ్ళది అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే సేమ్ మోడల్లో మనకు మొత్తం త్రిశూలాలు బ్యాక్గ్రౌండ్లో. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే కావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మీరు తప్పకుండా మాత్రం మీకు బిల్ నెంబర్ ఇట్లా ఏమైనా ఉంటే బుక్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా పెట్టండి. ఇక్కడ చూసుకుందాం మీకు బడబడ గణపతి పప్పలు. అండ్ అలానే ఇప్పుడు మనం బయట చూసినాం కదా, వీటి కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా యూనిక్ మోడల్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది. కావాలంటే నేను మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ తీస్తాను అనుకుంటా. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడ ఉన్న గణపతి పప్పలు అయితే మాత్రం మొత్తం చూపించాను. అండ్ ఎపిసోడ్ నెంబర్ 8లో మాత్రం మొత్తం అప్డేట్ అయితే ఇచ్చాను. మీకు తప్పకుండా ఇక్కడ ఉన్న గణపతి పప్పలు మాత్రం నచ్చినాయి అనుకుంటున్నాను. అండ్ అలానే ఇక్కడ మీరు కాంటాక్ట్ చేయాలంటే అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీకు లొకేషన్ కూడా నేను వీడియో త్రూ చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వరంగల్ గణేష్ ఐడల్స్ అని, ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం 100% ఫాలో చేయండి. మరి కలుస్తామని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.